మల్లాపురం గ్రామంలో దశదిన కర్మకు హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం వల్లాపురం గ్రామంలో దశదిన కర్మకు హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి అనంతరం కోదాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని అలాగే ఇప్పుడున్న పార్టీలన్నీ మతాల మధ్య గొడవలు పెడుతూ అభివృద్ధిని మర్చిపోతున్నారని అన్నారు ఈ దేశంలో మత సామరస్యాన్ని కోరుకునేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటూ వ్యాఖ్యానించారు హైకమాండ్ ఏది నిర్ణయించినా దానికి కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ పార్టీని వీడేది లేదంటూ తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు తన కుమారుడికి ఇష్టమైతే రాజకీయంలోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తన కుమారుడు ఇష్టానికే తన నిర్ణయాన్ని వదిలేస్తున్నానని తెలిపారు अभिमानी अभिमान धनमे अभिमान बलमे इन सुदीर्घमें प्रयाण राजकीय में प्रयाणम कजल हृदय स्पंदने राजकीय अने सतोष लक्ष याबाई वेल चुप्त कालेश्वर प्राजेक्ट द्वारा इपड़क याबाई वेल एकर नीट ले रोज प्राजेक्ट मुझे तप इलाटी एलक्ट्रिटी रोड निर्माण प्राजेक्ट सागर आ तरवा तागर तागर लेकिन मैं भगीरथ मुझे क्लोराइड क्लोराइड आना क्लोराइड क्लोराइड पूर्ति चेसीदेवर कांग्रेस पार्टी इट हैदराबाद नीचे नागार्जुन सागर नीचे हैदराबाद पैप वैसे तरह दाखिल नील पे मे भगीरथ कटे दाने कील अलागने करीम नगर नीचे हैदराबाद को नील पैपन हैदराबाद नीलिची नच्चा केवल कांग्रेस पार्टी साधించిన అభివృద్ధి ఫలాలని ప్రజలకు పంచుతూ ప్రచారం చేస్తూ ఇవాల టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలన సాగిస్తుంది కానీ ఒక తండ్రి మొత్తం మూడు దిశి చేసుకు అంతమంది చెప్పేటి రోజు దగ్గర అవుతుంది ఆ క్రమంలో మేధావులు ఆలోచనలు యూత్ అందరూ మీరు ఆలోచించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాను యూత్ కు ముఖ్యంగా 3000 రూపాయలు దృతి ఇస్తున్నన్నటువంటి ఈ ప్రభుత్వం దాన్ని ఊసెత్తేటువంటి పరిస్థితి లేదు అందుకనే తిరిగి అభివృద్ధిని సాధించి మత సామరస్యాన్ని కుల మతాల సామరస్యాన్ని కాపాడినటువంటిదే కాదు అందుకు అవసరమైన పునాది చేసి అంతర్జాతీయంగా ఖ్యాత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని రోజులు మేము ప్రభుత్వం పైన లేకపోతున్నాం కానీ మేము అందించినటువంటి ఫలాలతోటే ఇవాల అనేక అభివృద్ధిని సాధించిన అభివృద్ధి ద్వారా అంటే ఇప్పుడు మీకు గొర్రెలు చెప్పిన 300 లక్షల కోట్లకు పైన ఉన్నది తిరిగి అది తీర్చడానికి ఏ ప్రభుత్వం వచ్చిన తిరిగి మేము వస్తే కూడా ఎట్ట చేయాలరా నాయనా అని ఆలోచిస్తున్నాం మీరు మళ్ళా తిరిగి మమ్మల్ని నిలబెడితే అయినా ఇటువంటి ఒక పరిస్థితి దిగజారిపోకుండా ఉండడానికి ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టండి కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం కొరకు కృషి చేయమని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాం అందుకొరకు మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీకు ఏదైనా సమయం ఉన్నప్పుడు మాట్లాడడానికి ఒక సమయం తీసుకుంటాను ముఖ్యంగా ఈ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి కొరకు రాష్ట్రంలో మేము చేసినటువంటి సేవలు గాని లేక కాంగ్రెస్ పార్టీ అధ్వర్యాన మేము నిర్వహించి సాధించిన అభివృద్ధి కానీ చాలా వరకు ఇవాళ చాలామంది కేవలం ఎవరు ఏం చేసినారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాటలు మాట్లాడటం లేక ఏదో ఆ ప్రచారం చేసుకోవటం అసలు వచ్చిన వాళ్ళు ఏమి చేసినారు
అని మీరు అడగలేక ఉండటమే వాళ్ళు ఏం చేసినారన్నది. అసలు మీరు సవాల్ చేస్తే వచ్చినటువంటి ఈ ఆరేడు సంవత్సరాల్లో ఒక చిన్న పని ఏం చేసినారు అని సవాల్ చేసి ప్రజలు వాళ్ళ నోట్లు బంద్ లేదా వాళ్ళ ఒకసారి వాళ్ళు ప్రజల నుంచి దూరం అయితే మళ్ళీ ఎప్పుడు కూడా మీకు కనిపించే పరిస్థితి లేదు. ఎన్ని పర్యాయాలు మేము ప్రజల మధ్యలో ఉన్నటువంటి మమ్మల్ని సవాల్ చేయడానికి వాళ్ళకి నైతిక ఇవాళ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళు అధ్వర్యాన కట్టినారా లేక శ్రీజయం ప్రాజెక్టు వీళ్ళు అధ్వర్యాన కట్టినారా లేక ఇవాళ మొత్తం విలేజెస్కు ఎలక్ట్రిసిటీ 30 సంవత్సరాల క్రితమే ఒక్క ఊరికి ఎలక్ట్రిసిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీ నియోజకవర్గాల్లో ఇచ్చిన ఒక్క గ్రామానికి కరెంట్ వేసినారా లేదా ఈ నేషనల్ హైవే ఇప్పుడు సాగుతుంటే నేషనల్ హైవే ముచ్చట వాళ్ళు చెప్తారు. ఇప్పుడు కోదాడు టు జడ్చర్ల నేషనల్ హైవే సాధించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ అద్దంకి రోడ్డు సాధించింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు నకిరికల్ టు నాగార్జున సాగర్ హైవే కాంగ్రెస్ పార్టీ కదా. శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ అదంతా కాదు, మీ ప్రాంతంలో ఉన్న నడుస్తున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కొన్ని కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఆ తర్వాత నేను మంత్రిగా, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, తర్వాత శాసనసభ్యుడిగా సుమారు మీ కోదాడండి హుజూర్ నగర్ నియోజకవర్గానికి 60 వేల పైన లిఫ్ట్ ఎకరాలకు నీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? 60 వేల ఎకరాలు అంటే ఒక ప్రాజెక్ట్ నీ కాళేశ్వరం చెప్పుకుంటున్నావు. ఒక కాళేశ్వరాన్ని సృష్టించిన వీడ ఒక ఎత్తిపోతల పథకాల ద్వారానే ఈ ఉమ్మడి నాకు అంటే పదవి కాంక్ష లేనటువంటి వాళ్ళు ప్రజలు ఒక వినూత్నమైన అంటే ఒక రాజకీయ మలుపును తిప్పుదామనుకొని చేసినాను తప్ప నాకు రక ఇవాళ కూడా నేను రాజకీయం చేస్తున్నటువంటి రాజకీయ మలుపు తిప్పడానికి ఇదే మళ్ళీ ఈ ఎన్నికల్లో కూడా రాజకీయ మలుపు తిప్పి జానారెడ్డి గారు అంటే ఏదో ప్రత్యేక ఆ మన నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ అందరికీ ఒక స్ఫూర్తి అందించాలనేది నా ధ్యేయం. అంతే తప్ప పదవి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.